హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా తరహాలోనే విజయవాడలో ఒక సంస్థను ఏర్పాటు చేసి బుడమేరు వాగు నుంచి అమరావతిని తర్వాత మొత్తం విజయవాడని కాపాడుకోవడానికి పగడ్బందీ చర్యలు అయితే తీసుకోవాలి. అయితే ఈ ఆక్రమణల తొలగింపు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఒక నైతిక ప్రశ్న అనేది ఎదురవుతుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం ఉండే లింగమనేని గెస్ట్ హౌస్, లింగమనేని బంగ్లా అని కూడా అంటారు, అది కృష్ణానది కరకట్టను ఆక్రమించి కట్టారు అనే ఆరోపణలు చాలా రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సివిక్ అథారిటీస్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి హ్యావ్ ఆల్ బిగన్ టు బ్రింగ్ డౌన్ ది అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ. సెవెరల్ ఆఫ్ దెమ్ రిసీవ్ నోటీసెస్ ఫర్ డెమోలిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. వన్ అమంగ్స్ దెమ్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు as well. కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారి నివాసం మాత్రమే లేదు, 36 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. కృష్ణానది ఉధృతంగా పొంగే ప్రతిసారి కూడా ఈ కరకట్టను ఆక్రమించి కట్టిన బంగ్లాల్లోకి నీళ్ళు వస్తాయి, అధికారులు కూడా వీటికి నోటీసులు పంపడం అనేది జరుగుతూ ఉంది. నోటీసులు పంపినా కూడా ఖాళీ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరింది, ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చింది అనే ప్రచారం కూడా ఒకవైపు ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. సీఎం చంద్రబాబు నివాసం కూడా ముంపుకు గురైతే మాత్రము ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రే ముంపు బాధితులు అవుతారు, వరద బాధితులు అవుతారు. అప్పుడు కృష్ణానదికి ఎక్స్ట్రాడినరీ వరదలు వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాము కరగట్టు ఉంది కదా, ఆ కరగట్టుకు దిగువన ఉన్న భూములన్నీ మునుగుతాయి. ఇట్ ఇస్ నాచురల్. మునుగుతాయి కాబట్టి కదా కరగట్టు వేసింది. ఆ కరగట్టు దిగువన నిర్మించబడినటువంటి ఇంట్లో అనుభవం కలిగిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అక్రమంగా నిర్మాణం జరిగిన, పర్మిషన్ లేకుండా నిర్మాణం జరిగినటువంటి కట్టడంలో ఆయన ఉంటున్నాడు. అదేమన్నా మనం అంటే ఇది కక్షాదింపని అంటారు, పోయినసారి కూడా అన్నారు కదా కక్షాదింపని, ఇవాళ కూడా అంటున్నారు అక్కడ ప్రజావేదిక కూల్చేశారని. అది గవర్నమెంట్ అందుకని కూల్చేశారు, ప్రైవేట్ అట్టాగ్ ఉన్నాయి కదా. దిస్ ఆర్ ఆల్ ఇల్లీగల్. వాళ్ళు చూస్తున్నాం కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇల్లీగల్ అయిన బఫర్ జోన్లో ఉన్నాయని కట్ చేస్తున్నారు. దిస్ ఆల్సో బఫర్ జోన్ కాదని చెప్పనండి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా అక్కడే ఉండాల్సిన అవసరం ఏముంటుంది ముఖ్యమంత్రికి? అదొక అక్రమ నిర్మాణము అనే ఆరోపణలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ అయిపోతే మిగిలిన ఆక్రమణల మీద కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవచ్చు కదా. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. నేను ఒక ఇంట్లో ఉన్న అమరావతులు నా సొంత ఇల్లు కూడా కాదు. నేను ఒక అద్దె ఇంట్లో ఉంటే ఆ అద్దె ఇల్లు కూల్చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారా చూశారా తమ్ముళ్ళు, మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి ఒక అక్రమ నిర్మాణంలో ఉన్నారు అనే ప్రచారం కూడా ఉన్నప్పుడు ఆ అక్రమ నిర్మాణం అది అక్రమ నిర్మాణం కాదు అనైనా సరే స్పష్టంగా నిరూపించుకోగలగాలి. అక్కడ ఎప్పుడు వరద రాలేదు అనైనా నిరూపించుకోవాలి, లేకపోతే అక్కడ నుంచి వేరే దగ్గరికైనా సరే మారిపోవాలి. అలా కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడే అదే ఇంట్లో ఉంటూ మిగిలిన ఆక్రమణల్ని కూల్చాలి లేకపోతే ఖాళీ చేయించాలి అనే చర్యలు మొదలు పెడితే మాత్రము అప్పుడు ఖచ్చితంగా సామాన్యులు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా. మీరే ఒక అక్రమ నిర్మాణంలో నది పక్కన మీరు కరకట్ట మీద ఉంటున్నారు, అప్పుడు మమ్మల్ని ఎలా ఖాళీ చేయిస్తారు అని సామాన్యులు ఖచ్చితంగా అడుగుతారు. అడగరు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవడానికి లేదు. సో ఆ నైతిక ప్రశ్న, నైతిక సమస్య ఎదురుకాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పాలకులు ఫస్ట్ క్లీన్గా ఉండాలి. కాబట్టి విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలు ఆధునిక రాజధాని ప్రాంతాలుగా ఉండాలి అన్న, అక్కడున్న ప్రజలకు రాబోయే పరిశ్రమలకు భద్రమైన పరిస్థితులు ఉండాలి అన్న, ఖచ్చితంగా విజయవాడను అమరావతిని సేఫ్ సిటీగా లివబుల్ సిటీగా మార్చాలి. అందుకే హైదరాబాద్లో హైడ్రా లాగే ఏపీలో వైడ్రానో లేకపోతే ఐడ్రానో ఏర్పాటు చేసి ఆక్రమణల్ని తొలగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో బుడమేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించినప్పుడే అమరావతి సేఫ్ సిటీ, విజయవాడ లివబుల్ సిటీ అవుతుంది.